న్యాయంలోనూ కానీ రివర్స్లో వెళ్తారు. అట్లుంటుంది అంటే ప్రతి దాంట్లో కూడా కులం లెక్కలేసుకుంటారు. మీరు ఒక ముస్లింలకు అప్పుడు ఏదో జరిగింది అక్కడ ఒకటి కర్నూలు దగ్గర అక్కడ వెంటనే ప్రభుత్వం దిగిపోతుంది. పోలీస్ స్టేషన్ తగలబెట్టిన వాళ్ళని ఈ రోజు వరకు దిక్కులేదు. ఢిల్లీలో అల్లర్లకు కారణమైన వాళ్ళు, కేరళలో అల్లర్లకు కారణమైనటువంటి పిఎఫ్ఐ సంస్థ అక్కడ ఈ రోజు వరకు ఏమైనా యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ తీసుకోవాలి. అంటే వాళ్ళ ఓట్ల ఇక్కడ మతపరంగా కులపరంగా ఓ రకంగా చెప్పాలంటే అఖిలేష్ యాదవ్ స్టైల్ ఇక్కడ జరుగుతోంది. కాకపోతే ఏంటంటే మిగతా సెక్షన్స్ని దీన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయడం తెలుగుదేశానికి జాత కావట్లే, లేదా వీళ్ళకి అందరికీ జాత కావట్లే. అవగాహన ఉంది, రివర్స్ ఎట్లా వెళ్ళాలో తెలియట్లే. ఒక యోగి ఆదిత్యనాథ్ కాన్సెప్ట్ వీళ్ళకి జాత కావట్లే. వీళ్ళకి ఎవడో పక్కన ఉంటాడు సార్, మనకు 20% దాకా వాళ్ళు ఉంటారు సార్ ముస్లింలు, వాళ్ళు పోతారు సార్, లేకపోతే ఎస్సీలు ఎట్లా పోతారు సార్ అనగానే ఎందుకు వచ్చిన గొడవ అనేసి వీళ్ళు అంటి ముట్టనట్టు ఉంటారు. అక్కడ ఒక ముజఫర్ నగర్లో గొడవలు జరిగితే యోగి ఆదిత్యనాథ్, అంటే యోగి ఆదిత్యనాథ్ అప్పటికి లేడు అనుకోండి, అమిత్ షా వేసిన స్కెచ్ ఏంటి 2016లో ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వకుండా వెళ్ళాడు. అంటే భావోద్వేగం ఇటు పక్కన వన్ సైడ్ భావోద్వేగం తెస్తే రెండో వైపు భావోద్వేగం అంత స్ట్రాంగ్గా తీసుకెళ్ళాడు అమిత్ షా. దాని ఇంపాక్ట్ 300 పైగా సీట్లతో గెలిచారు, 350 సీట్లు గెలిచారు ఏకంగా. ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే లేదు. అంటే నువ్వు తెగించేటప్పుడు అంటే భావోద్వేగ అంశంలో ఒకవైపున తొక్కాలి, లేకపోతే ఒకవైపున అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తే రెండో వైపున అదే స్థాయిలో ఉంటుంది కసి. ఆ కసిని క్యాష్ చేసుకోవాలంటే తెగించాలి. అది బీజేపీ తెగించబట్టి నార్త్ ఇండియాలో గెలిచింది. అది ఇక్కడ తెగించేవాడు ఎవడు లేడు ప్రాంతీయ పార్టీలో. అది యువతలో ఉన్నటువంటి వాళ్ళకి ఫిట్టింగ్ ఓ రకంగా. ఇక్కడ అదే ఇవాళ ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ మధ్యన కొద్దిగా ముందుకొచ్చి మళ్ళీ అనకపోయింది హిందుత్వ అంశాలను వీళ్ళు తీసుకున్నారు, రథాలు లేకపోతే ఎట్లాంటివి రాముడి దగ్గర. మళ్ళీ ఏమైపోయింది అకస్మాత్తుగా వెంటనే సైలెంట్ అయిపోతారు. వీళ్ళు ఏంటంటే ఎవడన్నా చెప్పగానే ఆగిపోతారు. వీళ్ళు అదే ఇది ఉంటే బీజేపీ కూడా పక్కకెళ్ళి టీడీపీనే ఉండేది హిందుత్వ పార్టీ కింద, వర్కౌట్ కాదు. కానీ ఈసారి అంటే నిన్న వండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడారు, జనసేనకు 6-12% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది ఈసారి అని. అంటే పూర్తిగా కాపు సామాజిక వర్గం ఈసారి అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి జనసేనను కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. అదే కనుక జరిగితే ఓటింగ్ పెరిగితే